ఈ టైంలో ఎవరబ్బా? హలో హలో నానా. చెప్పరా చెప్పరా. ఏం నానా నువ్వు చెప్పేది? ఫీజు కట్టాలని చెప్పే కదా. అబ్బా వేసేస్తానరా. మన అకౌంటు కేవైసీకి లింక్ అవ్వడం వలన మన అమౌంట్ అంతా వాలెట్లో టక్ అయిపోయిందిరా. అది క్లియర్ అయిన వెంటనే 1 అవర్లో నీకు డబ్బులు వేసేస్తానరా. సరే నానా, ట్విట్టర్లో వీపే గురించి నేను కూడా ట్యాగ్ చేస్తాను. ఓకే ఓకే, అలాగే. ప్రాబ్లం రిసాల్వ్ అయిన తర్వాత నాకు ఈవినింగ్ లోపల మనీ సెండ్ చేసేయండి. ఓ నేను వేసేస్తాను కదా. బాయ్. సరే వేస్తా. మళ్ళీ ఎవరబ్బా? హలో. హలో, ఎవరు సార్? రావు గారేనా మాట్లాడేది? అవునండి. సార్, మేము వీపే నుండి కాల్ చేస్తున్నాం సార్. కొంచెం మీ అకౌంట్ నెంబర్ చెప్తారా? అకౌంట్ నెంబరా? అవును సార్. 20117673268 అండి. ఓకే సార్, మీ అకౌంట్ని మేము ప్రాసెస్ చేస్తున్నాం సార్. కొంచెం మీ ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్తారా? ఐఎఫ్సి కూడా? అదేంటంటే YB345678. ఓకే సార్, కోడ్ సరిపోయింది సార్. కొంచెం మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా? ఓకే సార్, ఇప్పుడు మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. కొంచెం అది చూసి చెప్పగలరా? ఓకే. చెప్పండి సార్. మీ కేవైసీ వెరిఫికేషన్ ఒక 24 అవర్స్లో అయిపోతుంది సార్. వీపే కస్టమర్ కేర్తో మాట్లాడినందుకు ధన్యవాదం సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఏంటి డబ్బులు కట్టేపోయేటి? అయ్యో ఇదేంటి బాబు, డబ్బులు ఎన్ని కట్టేపోయేటి? రే బాబు. నానా చెప్పండి. నానా, మన అకౌంట్లో డబ్బులు ఎన్ని కట్టయిపోయారా? అదేంటి నానా, అలా ఎలా పోయినాయి? 25,000 చెప్పిన 4 సార్లు కట్టయిపోయిందిరా, 1 లాక్ అకౌంట్లో ఉన్న డబ్బులేని పోయినాయిరా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు ఎవరికైనా మన అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేశారా? చెప్పాను రా. మన అకౌంట్ కేవైసీకి లింక్ అవ్వలేదని డీటెయిల్స్ చెప్పమన్నారు రా. చెప్తే మొత్తం మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోయాయిరా. ఎవరికైనా ఓటీపీ చెప్పారా? అవును రా, చెప్పాను. అయ్యో నానా, మనల్ని ఎవరు మోసం చేశారు నానా? అయ్యో ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా. హలో హలో నానా, ఏం మాట్లాడడం ఏంటి? అయ్యో భగవంతుడా. ఆశావాదిన్ కోగతః టాస్క్ కంప్లీటెడ్, స్విచ్ టు నెక్స్ట్ టార్గెట్. అరే అన్నయ్య ఎక్కడరా? ఏమో అసలు వస్తాడా రాడు? వాచ్ పెట్టి క్లాత్ పట్టి మడత పెట్టి మెడక చుడికి బగరు బగరు సెగలు రేగి బయటకు వస్తాయే. కళ్ళ జోడు కళ్ళ కట్టి చేతిలో ఉన్న బ్యాట్ పడితే మ్యాచ్ ఉన్న బయట మొత్తం పెరిగిపోతాదే. Thank you.
చూసుకో, దీని సంగతి నేను చూసుకుంటా. అరే అన్నట్టాడు రఫాడిస్తాడు. చిన్న బాల్ వదిలేవాడు కమ్మ కేపర్, పక్కెళ్ళి కూర్చో. రే కొత్త బాల్ తెచ్చుకుంటురా, పాత బాల్ కనిపించదు మరి. అమ్మా మంచి షాట్ కొట్టే టైంకి లేపేసావు అమ్మా. పగటి కాలు కంటో మానేసి లేచి త్వరగా తయారవు. ఇంకా లేవలేదని సంగతి మీ నాన్నగారికి తెలిసిందనుకో, కోపం అవుతారు. అక్కడ కాఫీ పెట్టాను, లేచి తాగేసి ఫ్రెష్ అప్ అయ్యరా. పెట్టడానికి నీ పేరు పెట్టారు నందగోపాల్ అని, కానీ ఒక్క గోపిగా లేదే. నా జీవితంలో గోపిక ఎప్పుడు అసలు వస్తుందిలే. ఏమే లేచాడా వాడు? బాగుపడే ఉద్దేశం ఏమైనా ఉందా? రోడ్ల మీద పడి బలాదూరు తిరగడం, పొద్దెక్కే వరకు పడుకోవడం, అది అయింది ఇంకా లేవలేదు. వేస్ట్ పిల్లని, వేస్ట్ పిల్ల. ఎందుకండి చిన్నపిల్లని పట్టుకుని అనేసి మాట్లాడతారు? ఏదో రోజు వాడు గొప్ప స్థాయికి వస్తాడు, అప్పుడు మీరే వాడిని చూసి గర్విద్దురు గాని. నువ్వు ఇలాగే వెనకేసుకుంటురా, వాడు ఇలా తయారవడానికి పూర్తి కారణం నువ్వే. ఆహా సార్ గారు బలాదూరు తిరగడానికి నీట్గా రెడీ అయ్యారు. రాసి పెట్టుండాలి మరి. ఏదో కొనుక్కుంటున్నావు? ఏం లేదులేనన్నా. పొద్దున్నే ఎక్కడికి రా, నైట్ అర్ధరాత్రి వరకు తిరిగే బదులు ఏదైనా బుక్ తీసుకొని చదువుకోవచ్చు కదరా. ఇన్నేళ్ళ బట్టి చదువుతున్నారు విజయానికి ఐదు మెట్లు అనే బుక్, ఒక్క మెట్టనే ఎక్కారండి. ఏంట్రా ఏం లేదు. రే మామా ఏంటి మంచి నీట్గా హీరోలా రెడీ అయ్యో, మీ అయ్యింట్లో లేడా? ఇంకా పోలేదులేరా. సారీ అంకుల్, చూసుకోలేదు. మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారా? ఏంటంకుల్ విజయానికి ఐదు మెట్లా? అవునరా. అయినా మీకు వయసు అయిపోయింది కదా, ఈ వయసులో మీరు మెట్లు ఎక్కలేరు కదా, మీకు ఎందుకు అంకుల్ ఇలాంటివి? నీకు బాగా ఎక్కువైందిరా. ఎలా ఉన్నారు అంకుల్, బాగున్నారా? మీలాంటి వేదవాళ్ళకి అన్న తర్వాత ఇంక ఎలా ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏదో అంకుల్ మీ బ్లెస్సింగ్స్ తో అలా ఉండిపోయా. వెళ్ళండి ఇంకా, ఆగారే దయచేయండి సార్. బాబు ఇక్కడ ఉంటా, మెట్లు మనతో ఇచ్చేస్తారు మీ బాబు. వేదవాళ్ళని వేదవాళ్ళని, ఒక గాడిదని చెడగొట్టడానికి ఇంకొక గాడిద వచ్చింది. చిచి వీళ్ళు ఇంకా మారరు. మీ నాన్న సంగతి ఏమో గానీ మా నాన్న మాత్రం ఓ దొబ్బేస్తున్నాడు రా. ఇల్లు కట్టడం ఏమో గానీ, వాటరింగ్ చేసావా, లోడ్ వచ్చిందా, వర్కర్స్ వచ్చారా, వర్క్ జరుగుతుందా, కొడుకుని అనుకుంటున్నారా, నన్ను తాపి మేస్త్రి అనుకుంటున్నారా? బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా, అర్జెంట్ కూల్ బీర్ వేసి బుర్ర కూల్ చేసుకోవాలి పదా. ఏం కావాలి బాబు? ఒక మిల్లెట్స్, ఒక న్యూటెల్లా, అలాగే ఒక చాక్లెట్. సరే బాబు, ఇంకేమైనా కావాలా బాబు? ఇంకా చాలండి, ఇంతకీ సెల్ పే ఉందా? లేదండి క్యాష్ పేమెంట్. సార్ ఎంత పెద్ద షాప్ ఉంది, సెల్ పే లేకపోతే ఎట్లా సార్? అవునండి వాటి గురించి నాకు తెలీదు, అందుకే పెట్టలేదు. ఇంకా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి సార్? మోడీ గారి దయ వల్ల క్యాష్ రావట్లేదు, ఏమీ జరగట్లేదు. అవును బాబు. సరే ఉంటాలేండి, అందరూ డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అంటారు, ఒక్కరో పట్టించుకోరు అంటావు. బాబు ఆగు బాబు, చె ఉదయాన్నే మంచి బేరం పోయింది, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఎలాగైనా సెల్ పే ఒకటి పట్టుకొని పెట్టించాలా, కానీ మనకు వాటి గురించి తెలియదే ఎలా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏమొద్దమ్మా? సార్ ఏమొద్దు? అదేనయ్యా నువ్వు సోపులు చీపులు అమ్ముకుని ఉండే కదా, నాకేమొద్దు. సార్ అదేం కాదు సార్, యాక్చువల్లీ మీ షాప్లో సెల్ పే ఉంది కదా, దాని కేవైసీ పూర్తిందా లేదా చెక్ చేసుకోవడానికి వచ్చా. అసలు నాకు సెల్ పే లేదు, అయినా సరైన టైంకి వచ్చావయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి? సార్ చేసేద్దాను సార్, దానికి కొన్ని మీ బ్యాంక్ డీటెయిల్స్ అవసరం ఉంటాయి. ఓకే, దానికి ఏమైనా ఖర్చు అవుతుందా? నో సార్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. మీ నేమ్? రాజు. సార్ మొబైల్ నంబర్? 9848255540. సార్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొంచెం చెప్తారా?
3483 2486 1240. సర్పంచ్ సార్, మీ బ్యాంక్ ఏటీఎం కార్డు 5949 4408. సార్, ఓటీపీ ఒకటి వచ్చింది, చెప్పండి. ఓటీపీ టూ ఫోర్ ఎయిట్ టూ. సార్, ఓకే సార్, మీది సెల్పే యాప్ కేవైసీ పూర్తయింది, ఓకే, 24 అవర్స్లో యాక్టివేట్ అవుద్ది. సరే, థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం, మీకు స్కానర్ రేపు వచ్చేస్తుంది పోస్ట్లో. ఓకే సార్. రైట్ సార్, ఒక చాక్లెట్ తీసుకోవచ్చా? థ్యాంక్ యూ సార్. Task completed. Switch to next target. ఇక్కడ ఒక్కడవే. అరే అరే, ఏమైందిరా? ఎదురా మాట్లాడరా రే. అమ్మాయిరా. అమ్మాయా? ఏ అమ్మాయిరా? ఏపీ 31CY2015. అరే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారా? బైక్ నంబర్. అరే శివ, ఆ నంబర్ ఎవరిదో సర్చ్ చేయరా. ఎవరో మానస అంటరా? మానసాన హర్మోసా. సమోసా కాదురా, అర్మోసా అంటే బ్యూటిఫుల్. అర్థమైందా? సరే గాని నాకు అమ్మాయి కావాలరా. రే శివ, ఇక్కడికి ఎక్కువైంది, ఈయన తీసుకెళ్ళి పడుకోబెట్టరా. ఆ అమ్మాయి పేరు ఇన్స్టాగ్రామ్ లో సర్చ్ అయినరా. ఆ అమ్మాయికి ఇన్స్టాలో అకౌంట్ ఉందంటావా? ఈ కాలం అమ్మాయికి ఇంటెలిజెన్స్ ఉందో తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ లేకుండా లేదురా. ఏమైనా కాదురా, కాదురా. అరే రే, Thank you.
రే చూసావా మన బయల్సా చెప్తుంటారు కదా అది ఇదేరా ఇదేంట్రా ఇంతుంది అది సరే గానీ ఇది చూడు ఎలా ఉందో రే హార్మోన్స్ రియాక్ట్ అవుతున్నాయిరా బాడీలో అబ్బా ఈ బిట్ చూడరా భలే ఉంది ఏంట్రా గుసగుసలు అరే మన సోషల్ ప్రాజెక్ట్ ఈ మ్యాప్ ఎక్కడ ఉందిరా ఆ మ్యాప్ చాలా కిందకు ఉంటదిరా ఆ సరేరా హిస్టరీ నోట్స్ మొత్తం క్లియర్ గా రాసుకున్నావు కదా రే హిస్టరీ క్లియర్ చేయి ఆ హిస్టరీ నోట్స్ ఆల్రెడీ క్లియర్ గానే ఉందిరా అరే మీ టైం అయిపోయింది తొందరగా రండి అరే వన్ హవరు నిమిషంలో అయిపోయిందిరా పోతే పోయింది గానీ మంచి స్టఫ్ చూపించవరా సరే గానీ కౌంటర్ వచ్చింది సైలెంట్ అయిపో అంకుల్ రేపు కూడా వస్తాము ఆ లాస్ట్ సిస్టమ్ ఉంచండి కొంచెం ప్రాజెక్ట్ చూసుకోవాలి కాదురా చేసుకోవాలి అదే చేసుకోవాలి అరే రేపు మాత్రం సన్నీదే చూద్దాంరా హా సరేరా అయినా ఇప్పుడు లేట్ అయినందుకు మమ్మీకి ఏం చెప్పాలిరా వచ్చేదారిలో ఒక అమ్మాయి అబ్బాయి కొట్టుకుంటుంటే అది చూసి వచ్చేసరికి లేట్ అయిందని చెప్పరా సరేరా ఓకేరా బాయ్రా అన్నా అది నా సైకిల్ అన్నా రే ఇలా రా నువ్వు ఇప్పటి వరకు ఏం చేసావు లోపల గేమ్స్ ఆడుకున్నావు గేమ్స్ ఆడావా లేదా చూసావా ఏంటి చెప్పన్నా నువ్వేం చెప్తే చేస్తానన్నా నువ్వు ఇప్పటి వరకు ఏమేం చేసావో అంతా సీసీటీవీలో రికార్డ్ అయింది ఆ రికార్డింగ్ ఇప్పుడు నా దగ్గర ఉంది అది గనక మీ నాన్నగారు పంపించానుకో అన్న వద్దన్నా ప్లీజ్ అన్నా మంచి వైరల్ స్టఫే చూసావుగా అలా పంపకుండా ఉండాలంటే ఈరోజు కరెక్ట్గా 5:30కి మీ నాన్న ఫోన్కి ఒక లింక్ వస్తుంది దాన్ని ఓపెన్ చేసి ఆ లింక్ యాక్సెప్ట్ చేయాలి లేదంటే 5:31కి నీ లింక్ పంపిస్తావు వద్దన్నా ప్లీజ్ అన్నా నువ్వు చెప్పినట్టే చేస్తాను మర్చిపోయావు నువ్వు వైరల్ అయిపోతావు నువ్వు చెప్పినట్టే చేస్తా అన్నా డాడీ నేను ఆన్లైన్లో ఒక బుక్ బై చేయాలి ఒకసారి మీ మొబైల్ ఇస్తారా ఏ బుక్ నన్న నువ్వు బుక్ చేసింది మ్యాథ్స్ బుక్ సరే చూసుకొని ఎవరైనా ఫోన్ చేస్తే నాకు తీసుకో సరే డాడీ Task completed. Switch to next target. వస్తుందంటావా వెయిట్ చేయరా నిజంగా వస్తుందంటావరా వస్తుందిరా టెన్షన్ వచ్చేస్తుందిరా కదా నాకు కూడా టెన్షన్ వస్తుందిరా ఇక్కడ రే నీకెందుకురా టెన్షన్ ఫ్రెండ్ వస్తుందన్నావుగా నీ రే వస్తుందిరా సరిగ్గా కూర్చో రే ఈసారైనా నన్ను బుక్ చేయవు కదా అసలే కష్టపడి తెచ్చుకున్నారా ఫోరం సర్లేరా హాయ్ హాయ్ ఐఎమ్ అర్జున్ యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ ఐఎమ్ ప్రియా రే కుర్తునే అలా ఒకరా సర్లరా బాగున్నారండి ఐఎమ్ గుడ్ వాట్ అబౌట్ యూ ఐఎమ్ గుడ్ సో ఏంటి కలుద్దామన్నా ఏం లేదు మామూలుగా చూడాలనిపించి అవును ప్రియా మీరేం చేస్తుంటారు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా మీ డాడీ ఏం చేస్తారు మాకు 2 కాంప్లెక్సెస్ ఉన్నాయి సో అవి చూసుకుంటుంటారు అవును మా మామగారు ఏం చేస్తుంటారు ఏంటి అదే మీ నాన్నగారు ఏం చేస్తుంటారని మాకు బైక్ ఫైనాన్స్ షాప్స్ ఉన్నాయి అవి చూసుకుంటూ ఉంటారు మంచి బెల్సినోళ్ళు అనమాట ఏంటి ఏం లేదు మంచిదే అంటున్నాను అంతే నీకు ఒకటి చెప్తా వింటావా ఏంటి నువ్వు చందమామకు సొట్టు పడిందని ఎప్పుడైనా విన్నావా లేదు ఏది ఒకసారి నీ ఫోన్ ఇవ్వు ఓకే
టికెట్. ఓ గాడ్, ఇప్పటికిప్పుడు సడన్ గా నాకు స్పెట్స్ ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఏ అలా? నీ అందాన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, ఇంకా రెండు కళ్ళు. అబ్బో, నేను ఒకటి అడుగుతా, కాదనకూడదు మరి. అడుగు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటది అంటారు కదా. అయితే సో నా ప్రతి విజయం వెనుక నువ్వు ఉంటావా? అబ్బచ్చా, కాఫీ తాగు. మొన్న హిస్టరీ బుక్ చదివానండి. ఓకే, అందులో అన్ని అబద్ధాలు రాశారండి. ఏంటో ఆ అబద్ధాలు? కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిపోయారని రాశారండి. కరెక్టే కదా? ఏంటండి బాబా అలా మాట్లాడతారు? నా ముందుండి మాట్లాడేది ఎవరు? బాబోయ్, మామూలుగా లేదుగా. ఏమైంది? నువ్వు ఒక 2 మినిట్స్ నాన్ స్టాప్ గా మాట్లాడతావా ప్లీజ్? ఎందుకు? వీడు కాఫీలో షుగర్ వేయడం మర్చిపోయాడు అనుకుంటా. మరి చెప్పొచ్చు కదా. అవసరం లేదు, నువ్వు మాట్లాడుతూ ఉంటే స్వీట్నెస్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓ గాడ్. అవును, మీరింత లేట్గా వచ్చారండి. మేమా 10కే వచ్చేసాం కదా. కాఫీ షాప్లోకి కదండి, నా లైఫ్లోకి. నేనెందుకు వస్తా? మా అమ్మ చిన్నప్పుడు చెప్పిందండి, చందమామ రావే, జాబిల్లి రావే అని. కానీ ఇప్పటి వరకు రాలేదని అబద్ధం అనుకున్నా. కానీ ఈరోజే తెలిసింది నిన్ను చూశాక అది నిజమని. అబ్బో, పులిహార మామూలుగా లేదుగా. సరే మరి నేను వెళ్ళాలి, టైం అవుతుంది, సో మళ్ళీ కలుద్దాం. అప్పుడేనా? యా, ఇట్స్ గెటింగ్ లేట్. జాగ్రత్త అండి. నాకెందుకు జాగ్రత్త చెప్తున్నావు, నాకేమవుతుందని? నీకేమైనా అవుద్దని జాగ్రత్త చెప్పడం లేదు. నీకేమైనా అయితే నాకేమవుతుందో అని జాగ్రత్త చెప్తున్నా. సరే బాయ్. బాయ్. సరే బాయ్. ఏమున్నదో ఆ కళ్ళలో ఎదజారే జలపాతమై సిరిమువ్వగా జత కట్టనా నీ కాలి చివరంచునా హతే లేదుగా పొద్దే పోదుగా నువ్వే జంటగా నాతో చందమామా చందమామా కలలే నిజమైతే క్షణమైనా ఒక యుగమేగా జతలో తోడుంటే చందమామా కలలే నిజమైతే క్షణమైనా ఒక యుగమేగా జతలో తోడుంటే దాని ఓరా చూపే నాలో అలజడి రేపే అందాలన్నీ ఒకటైతే నీవేరే ఎన్నో ఎన్నో వర్ణాలన్నీ చూసా వంతెన దాటి ఎన్నాలైనా తీరిపోని ఆశలే
వలపేనాలో సగలు రేపినది మనసే ఏంటో ఊరికనే మరుపే లేదు విరుల బాటలో అందాల చందమామ కలలే నిజమైతే క్షణమైనా ఒక యుగమేగా జతలో తోడుంటే అవ్వట్లేదు సార్, జీరో ఉంది బ్యాలెన్స్. అదేంటి, మళ్ళీ ట్రై చేయండి. అవ్వట్లేదు సార్, జీరో ఉంది బ్యాలెన్స్. బ్యాలెన్స్ జీరో చూపిస్తుంది సార్. క్యాష్ మొత్తం నిల్ చూపించడం ఏంటి? సరే క్యాష్ తీసుకోండి. బ్యాలెన్స్ లేకపోవడం ఏంటి? 30 లక్షలు ఏం చేశాడు వీడు? ఓకే, నందు చెప్పు. నాన్న పిలుస్తున్నారు, మనసా తర్వాత చేస్తా. ఎక్కడున్నావురా వెదవా? ఒరే వెదవా, ఎక్కడున్నావు? నాన్న ఏమైంది నాన్న? నువ్వు రీసెంట్ గా ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యావా? లేదు నాన్న. లేదు, నువ్వు ఏదైనా యుఎస్ యూనివర్సిటీకి ఏమైనా అప్లై చేసావా? లేదు నాన్న. అసలు ఏం జరిగింది? అకౌంట్ లో ఉన్న 30 లక్షలు కనిపించడం లేదురా? కనిపించకపోవడం ఏంటి నాన్న? అకౌంట్ జీరో బ్యాలెన్స్ చూపిస్తుందిరా. జీరో బ్యాలెన్స్ ఏంటి నాన్న? అసలు ఏం జరిగింది? ఏది అడిగితే అది నీకు తెచ్చి అందిస్తున్నాను కదరా. నెలకి 20,000 ఖర్చు పెడుతున్నా, ఏ రోజైనా నిన్ను ఏమన్నా అన్నానే నేను. అయినా డబ్బులు ఖర్చు చేస్తూనే ఉన్నావు, కానీ ఇప్పుడు 30 లక్షలు ఏం చేసావురా? నువ్వు ఎన్నాళ్ళు ఏదో తాగుతున్నావు తిరుగుతున్నావు అనుకున్నా, కానీ ఇప్పుడు బెట్టింగ్లు కూడా మొదలు పెట్టేశావా? నిజంగా నేను వాడలేదు నాన్న. అసలు నాకేం తెలియదు నాన్న. ఏమైందండి, ఎందుకు కేకలేస్తున్నారు? నోర్మీను కారణం నువ్వే. ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను నరికి పోగులు పెడతాను. నోర్మీరా వెదవా, నన్ను అలా పిలవకో. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. నా కడుపును చెడబుట్టావు కదరా. కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది ఆ రూపాయి విలువ. ఓ తాగడం తిరగడం కదరా లైఫ్ అంటే. ఈనాడైనా నీ నాన్న నిన్ను ఎందుకు తిడుతున్నాడు అని ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు పుట్టినప్పటి నుంచి నీ వల్ల నాకు ఒక్క రూపాయి కూడా లాభం లేదురా. ఏమైందండి? అమ్మా అంబులెన్స్కి కాల్ చేయమ్మా. ఏమైందండి నాన్న? ఏమైంది నాన్న? లేవండి నాన్న. నాన్న హలో, అంబులెన్స్ పంపిస్తా. చిన్న చిన్న ఏమైందిరా నాన్నకి? ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందండి మీకు? ఏమైంది? లేవండి లేవండి. ఏమైందండి మీకు? ఇప్పుడు బాగానే ఉన్నారు.
కాస్త యాంగ్జైటీ ఎక్కువ అవడం వల్ల పడిపోయారు అంతే. హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇలాంటివి ఇంక ముందు జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. రే నందు, నాన్నకి ఎలా ఉంది? డాక్టర్ పర్లేదన్నారా? ఓన్లే, అయినా ఏంట్రా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది? తెలీదురా, మానస్తో వీడియో కాల్ మాట్లాడుతుండగా సడన్ గా నానొచ్చి నాపై సీరియస్ అయ్యారా. అకౌంట్ లో డబ్బులు పోయాయి. అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోవడం ఏంట్రా? అయినా నీకేదైనా కావాలంటే చెప్పే కదా వాడుకుంటావు. అసలు ఏం జరుగుతుంది? అకౌంట్ లో డబ్బులు నేను లేదా నాన్న వాడతాం. అలాంటిది మాకు తెలియకుండా డబ్బులు పోయాయంటే ఇట్స్ ఇంపాసిబుల్. స్టేట్మెంట్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా. కరెక్టే. షిట్. రే ఏమైందిరా? అకౌంట్ హ్యాక్ అయిందిరా. మరి ఇప్పుడు ఎలా తెలుసుకుంటా? వాణ్ణి ఎలా అయినా పట్టుకుంటా. ఎంత చేసిన వాడిని ఎలా వదిలేస్తానురా? రే వాణ్ణి పట్టుకుంటా ఉన్నావు, కానీ ఎలా పట్టుకుంటావు? అసలు వాడు ఎవడో ఎలా ఉంటాడో అదేం తెలియదు కదా. స్టార్ట్ అయింది బ్యాలెన్స్ ద్వారా. ఎక్కడి నుండే స్టార్ట్ చేస్తా? ఎలా? Task completed. Switch to next target. చా, ఈ పోలీసులందరూ ఇంతేరా నందు? మనలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోరు. అదే ఈ మినిస్టెంట్లోనో పొలిటీషియన్లోనో ఇలా జరిగితే విత్ఇన్ 24 hours కనిపెడతారు. అసలు పోలీస్ అనే పదానికి అర్థం మార్చేశారు రా వీళ్ళు. ఈ పోలీసులుంది పీపుల్ వెల్ఫేర్ కోసం, కానీ వీళ్ళు చేసేదేమో పొలిటీషియన్ వెల్ఫేర్ కోసం. చా, ఒక్క పని వదిలి పోలీసులతో పెట్టుకుంటే ఈ సొసైటీ మారదు, పోలీసులు మారరు. ఎక్స్క్యూజ్ మీ సార్, మా బ్రదర్ కనిపించట్లేదు. 4 సార్లు వచ్చి కంప్లైంట్ చేశాను సార్, ఏ ఒక్క రియాక్షన్ తీసుకోవట్లేదు. ఏం సార్ ఇది? వాడు ఇంకా చచ్చిపోలేదుగా. అయినా నాకు ఇది ఒకటే పని అనుకున్నావా? అయినా నాకు ఇది ఒకటే పని అనుకున్నావా? దొరికిన ధర చెప్తాను. పో. నందు. రే రే నందు, ఎవరు పిలుస్తున్నారా? నందు, నందుయే కదా నువ్వు? అవును సార్. మీ నాన్నగారు బాగా తెలుసయ్యా. ఎంతకీ మీ నాన్నగారు ఎలా ఉన్నారు? సరే, ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం. ఓకేనా? సరే సార్. ఓకే సార్, ఉంటాను సార్. ఎవర్రా? నాన్నగారికి తెలుసంట. ఓ, చెప్పావా మరి? చెప్పాను, తర్వాత కలుస్తా అన్నారు. సరే సరే, పద. హాయ్ నందు. హాయ్ సార్. సారీ, బాగా లేట్ అయింది. పర్లేదు సార్. ఓకే సార్. ఏదో చెప్తానన్నారు. అదే నందు, ఆ విషయం మాట్లాడదాం వచ్చాను. చూడు నందు, నువ్వు చెప్పిందంతా వింటుంటే నీకు జరిగింది ఖచ్చితంగా సైబర్ ఫ్రాడే. కానీ ఈ మధ్యకాలంలో సైబర్ ఫ్రాడ్స్ చాలా పెరిగిపోయాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ లైఫ్ స్టాండర్డ్స్ పెరుగుతాయని అనుకుంటున్నాం, కానీ మనమే మన సెక్యూరిటీ లెవెల్స్ని డిగ్రేడ్ చేసుకుంటున్నాం. అదే ఈ మధ్యకాలంలో ఉన్న హ్యాకర్స్కి ప్లస్ పాయింట్గా మారిపోయాయి. వీళ్ళని పట్టుకునే టెక్నాలజీ మన దగ్గర ఇంకా డెవలప్ కాలేదు. ఇదేమీ తెలియని మీరు పోలీసులకు ఏం చెప్పినా పట్టించుకోరు అనే ఆలోచనలో మీరు ఉంటారు. కానీ మాకు ఎన్నో టెన్షన్స్, ప్రెజర్స్ ఉంటాయి. ఒక్కరోజులోనే ఎన్నో కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని చిల్లర కేసులు, కొన్ని మర్డర్ కేసులు, దొంగతనాలు, చీటింగ్స్, బ్లాక్మెయిలింగ్స్, వేధింపుల కేసులు ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి. ఒకడిచ్చేమో ఎమ్మెల్యే బోమర్ది అంటాడు, ఇంకొకటిచ్చేమో మినిస్టర్ తాలూకా అంటాడు,
ఒకడేమో డబ్బులు ఇస్తే ఏదైనా చేయించొచ్చు అనుకుంటాడు. ఇన్ని కేసులు హ్యాండిల్ చేస్తూ కూడా మేము మీ కేసుల్ని సాల్వ్ చేయడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చేమో కానీ మేము న్యాయాన్ని మాత్రం వదులుకోం. ఇవన్నీ ఒకెత్తి అయితే మా ఫ్యామిలీ టెన్షన్స్ ఓ పక్క, భార్య పిల్లల్ని పట్టించలేదని అదో గొడవ. ఇన్ని టెన్షన్స్ మధ్య ఒకదాని మీద దృష్టి పెట్టడం అనేది చాలా కష్టం. సిటీలో నీలాగే ఎంతోమంది మోసపోయారు, వాళ్ళ లిస్ట్ ఇది. సో మేం మాత్రమే కాదు, మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి. ఇలాంటి హ్యాకర్స్ని పట్టుకోవాలంటే నీలో ఒక మోసపోయిన వాడే దీన్ని సాధించగలడు. నువ్వు వాడి చేతిలో మోసపోయావు అంటే నువ్వు దాన్ని సాధించగలవు. నీపై నాకు నమ్మకం ఉంది. డిపార్ట్మెంట్ నుండి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చూసుకుంటాను. వాడిని ఎలా పట్టుకోవాలో నువ్వు ఆలోచించు. పట్టుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను చూసుకుంటాను. గేసిన మనిషిని నేనే పసిగెట్టాలి, అలు పెరగని పోరాటం కే కదిలెళ్ళాలి, మోసంగా తిరిగే వేషం. రే నందు, ఏం చేస్తున్నావు రా ఒక్కడవే ఇక్కడ? మార్నింగ్ నుంచి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏం జరిగిందిరా? ఏం మాట్లాడవేంటి? రే, కేస్ స్టడీ చేయడానికి నాకు ఒక ప్రైవేట్ ప్లేస్ కావాలరా. మా నాన్నగారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సగంలో అయిపోయిందిరా, అదైతే నీకు ఓకేనా? ఓకేరా, థ్యాంక్స్. సరే రేపు వెళ్దాం లేదా, ముందు వచ్చేసాయి. ఎప్పుడు తిన్నావో ఏంటో. గోరాలని చూస్తున్నోళ్ళని కాపాడాలి, తొలి అడుగే తపనను పెంచి శిథిలంలో స్థిరమును ఉంచి సహనంతో ఎత్తులు వేసి కష్టంగా కదనే మార్చి అమ్మా. సారీ అమ్మా, ఏదో టెన్షన్లో ఉండాలా అన్నాను. పదమ్మా. సరే పద. నందు, తినకుండా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? కడుపు నిండిపోయిందమ్మా. ఏంటండి పిల్లడు తినేటప్పుడు కూడా? నీకేం తెలియదు, నోరుకో. రే నందు, మరి ఇప్పుడు ఏం చేద్దాం?
నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఏంటి నందు, ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏమైపోయావు అసలు? వదిలించుకుందాం అనుకుంటున్నావా? అసలు ఏం జరుగుతుంది? ఈ బోర్డు ఏంటి, గోల్ ఏంటి? మాట్లాడినందు ఏంటి? ఎంతకు ముందులాగా నాన్న కన్నా బుజ్జి బంగారం అంటూ నీ వెనకాల తిరగల? అయినా మీ అబ్బాయిలందరూ ఒకటి, మేము ఓకే చెప్పేంత వరకు మా వెంటుంటారు, అండ్ ఓకే చెప్పేశాక కనీసం పట్టించుకోరు కూడా. చాలా మంది అమ్మాయిలకి మీరు ప్రెజెన్స్ ఇస్తే సరిపోతుందని మీరు అనుకుంటారు, కానీ మీకు తెలియని నిజం ఏంటంటే అమ్మాయిలకి ప్రెజెన్స్ కాకపోయినా కనీసం ప్రయారిటీ ఇస్తే చాలు. బట్ నేను, నాకు ప్రయారిటీ కూడా అవసరం లేదు, కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తే చాలు అని నేను అనుకుంటాను. నీ స్థాయిని చూసి నిన్ను గౌరవించే వాళ్ళ కన్నా నీ మనసును చూసి నిన్ను ప్రేమించే వాళ్ళే నిన్ను ఎప్పటికీ వదిలివెళ్ళరు. అండ్ నేను నీ స్టేటస్ని చూసి కాదు, నీ మనసును చూసి నిన్ను ప్రేమించాను. తలుచుకుని ఎన్ని కన్నీటి బొట్టులు కార్చానో దాని విలువ కేవలం నా కళ్ళకు మాత్రమే తెలుసు. బట్ ఇప్పుడు ఫీల్ అవుతున్నా నీ మీద ఎందుకు వేస్ట్ చేశానని. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళ కోసమే వాటిని వదలాలి, లేకపోతే వాటికున్న విలువ పోతుంది. గుడ్ బై. మానస, నువ్వు అనుకున్నట్టు తను పట్టించుకోపోవడం కాదు, తనకు ప్రాబ్లంలో ఉన్నాడు, దానికి సంబంధించింది ఇదంతా, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్, మిస్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ. అసలు ఏం జరిగింది నందు? ఈ కేసు అంతా స్టడీ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఈ విక్టిమ్స్ అందరూ ఒకే బ్యాంక్ లో అకౌంట్ ఉన్నవాళ్ళు, అది యోస్ బ్యాంక్. రే నందు, నాకు డౌట్, ఆ హ్యాకర్ పర్టికులర్ గా ఈ బ్యాంక్ ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ బ్యాంక్ ఇమేజ్ ని స్టార్ట్ చేశారు. దీని సెక్యూరిటీ లెవెల్స్ వెరీ ఈజీ టు బ్రేక్. లో సెక్యూరిటీ అంటే లో రిస్క్. సో మన హ్యాకర్ ఈ బ్యాంక్ ని టార్గెట్ చేశాడు. వాడు చేసిన ఫ్రాడ్స్, అన్ని డిస్ట్రిక్ట్స్ ఇప్పటి వరకు జరిగిన రాబరీస్ అన్నీ కూడా ఈ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ వే, వాటికి సంబంధించిన ఈ అకౌంట్స్ వే. అరే డొకోమో, చెప్పు. మనం వెనే వర్క్ చేసేది ఆ బ్యాంక్ లోనే కదా? అవును. వాడికి కాల్ చేసి ఈ 14 అకౌంట్స్ లా ఇంకా పెద్ద అకౌంట్స్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కు. ఓకే. ఈ విక్టిమ్స్ ని ఎంక్వైర్ చేస్తే ఏమైనా క్లూ దొరకొచ్చు కదా? ఆ పని నేనే చేశా. ఎవరు, ఏం కావాలి బాబు? వారం రోజుల క్రితం మీ డబ్బులు ఏమైనా పోయాయా? పోయాయి బాబు. నావి కూడా పోయాయి సార్. మీవి కూడా పోయాయా? అవును సార్. ఎలా జరిగిందో చెప్పగలరా? అదే బాబు, ఇదిగో ఈ మొక్కలకు నీళ్లు పోస్తుండగా ఎవరో ఫోన్ చేశారు బాబు. ఫోన్లో నా అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబరు అడిగారు బాబు. సరే కదని చెప్పాను. మీది కేవైసీకి లింక్ అవ్వలేదు కాబట్టి మీకు డబ్బులు ఇచ్చేటట్టు చేస్తానని అన్నాడు బాబు. అదే ఓటీపీ వచ్చిందా అని అడిగాడు బాబు. ఆ ఓటీపీ కూడా చెప్పమన్నాడు బాబు. చెప్పాను బాబు. 4 సార్లు 25 ఏళ్ళు చెప్పినా 100,000 రూపాయలు 100,000 రూపాయలు కట్ అయిపోయింది బాబు. సార్, వాడు వాయిస్ ఎలా ఉంటుందో చెప్పగలరా? వాయిస్ అదే ఏదో ఏదో సాఫ్ట్వేర్లో పనిచేసినట్లా ఉన్నాడు బాబు. ఒకసారి మీ మొబైల్ ఇవ్వగలరా? అలాగే, ఇదిగో బాబు. షిట్ సార్, నాకు జరిగిన మోసమే మీకు జరిగింది సార్. వస్తాను సార్. సరే బాబు, నమస్తే. బాబు, వాణ్ణి మాత్రం వదలొద్దు బాబు, వదలొద్దు. ఏం కావాలి బాబు? మీ మనీ పోయాయని తెలిసింది సార్. అవును బాబు, నేను కూడా మీలాగే మోసపోయాను. లూస్ ఏమైనా దొరుకుతాయని వచ్చాను సార్. చూసా కదా బాబు, మాది ఒక చిన్న షాపు. అప్పుడు మాకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండేవే కాదు బాబు. ఒకరోజు కుర్రోడు వచ్చి మీకు సెల్ఫీ ఇప్పిస్తారని చెప్పి నా దగ్గర బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాడు బాబు.
ఇచ్చిన వెంటనే ఒక 5 నిమిషాల్లో నాకు 5 లక్షలు పోయే బాబు నాకు. సార్ వాడు ఎలా ఉంటాడో చెప్పగలరా? ఆ అబ్బాయి సన్నగా ఎర్రగా పొడుగ్గా ఉంటాడు బాబు. ఇంకా గుర్తుపట్టే విధంగా ఏదైనా? ఆ బాబు ఆ అబ్బాయికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెద్ద పుట్టు పంచి ఉంది బాబు పేక మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాబు వాడు కానీ దొరికితే వదలదు బాబు అన్ని. సార్ ఎస్, మీతో కొంచెం మాట్లాడాలి. రండి కూర్చోండి. లాస్ట్ మంత్ పోలీస్ స్టేషన్లో మీరు అకౌంట్లో డబ్బులు పోయాయని కంప్లైంట్ ఇచ్చారా సార్? ఆ ఇచ్చామండి. దాని గురించి కొంచెం చెప్తారా? పోయాయి కానీ ఎలా పోయాయో తెలియదు సార్. అంటే ఓటీపీస్ చెప్పడం కానీ, కస్టమర్ కేర్కి కాల్ చేయడం కానీ, అన్నోన్ లింక్స్ క్లిక్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా సార్? లేదు సార్, అలాగేం జరగలేదు. కానీ సడన్గా పోయాయి. అంటే కొంచెం ఆలోచించి చెప్పండి సార్. అస్సలు గుర్తుకు రావట్లేదండి. ఫోన్ చూశాను కానీ ఫోన్ నా దగ్గరే ఉంది, ఎలా మిస్ అయిందో తెలియట్లేదు. సార్ అబ్బాయి ఎవరు సార్? మా అబ్బాయి అండి. సార్ ఒకసారి పిలుస్తారా? అజయ్ బాబు ఇలా రా. మీ అబ్బాయితో 2 మినిట్స్ మాట్లాడచ్చు? మాట్లాడండి, పర్వాలేదు. చూడరా, నీకు తెలుసని నాకు తెలుసు. అసలు జరిగింది ఏంటో చెప్పు, భయపడకు. మీ డాడీకి అస్సలు తెలియదు, అసలు ఎవరికీ చెప్పను, భయపడకుండా చెప్పు. అన్న అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, నేను మా ఫ్రెండ్ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళాం. ఓకే, వాడు ఎలా ఉంటాడో చెప్పగలవా? అతను స్టైల్గా ఉంటాడన్న. చేతికి బ్యాండ్, మెడలో చైన్, హెయిర్కి బ్యాండ్ ఉంటుందన్న. ఇంకా గుర్తుపట్టే విధంగా ఏమైనా స్పెసిఫిక్గా? ఉందన్న. ఓకే, అందరూ చెప్పిన దాంట్లో మనకు ఒక చిన్న క్లూ దొరికింది. అదేంటంటే ఎమోలంద నెక్. నందు డీటెయిల్స్ వచ్చాయి. తన పేరు వచ్చేసి సుబ్బారావు, హీఈస్ ఫ్రమ్ మల్కాపూర్, తన ఫోన్ నెంబర్ వచ్చేసి 7865786572. ఓకే, కాల్ చేయి, కాల్ చేయి. యా యా యా, స్విచ్ ఆఫ్. షట్. నా ఫ్రెండ్ ఒకళ్ళు టెలికమ్యూనికేషన్స్ లో వర్క్ చేస్తున్నారు, సో మేబీ హీ కెన్ హెల్ప్ యూ. Yes. ఆ నెంబర్ తీసుకో. ఒకసారి. హలో జయ్. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నేనే వస్తాను. ఓకేనా? నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. సరే నందు, నువ్వు కూడా జాగ్రత్త. ఓకే, వెళ్దామా? సార్ 15th విక్టిమ్ లొకేషన్ దొరికింది సార్. అవునా? ఆ సార్, లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేయండి సార్. ఓకే, నేను వస్తున్నా. ఓకే సార్. సార్ అర్జెంటா ఒక కాల్ పన్నాను సార్ ఫ్యామిలీకి. ఉంగ ఫోన్ కొడుతీంగ్ణా ఒక ఫోన్ కాల్ పన్నీనా సార్. ఏం మాట్లాడుతున్నారా? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లే. ఫోన్ సార్, ఒక ఫోన్ కాల్. దేనికి? సార్ ఫ్యామిలీకి ఒక ఫోన్ పన్నాను సార్. ఫోన్ కావాలా? ఆమా సార్. అవును, నీ ఫోన్ ఏమైంది? సార్ బ్యాటరీ డౌన్ సార్, స్విచ్ ఆఫ్ అయిచ్చి. ఇదిగో ఇక్కడే మాట్లాడు. ఓకే సార్. హలో అప్ప, ఇంకే தான் ஒரு హాఫ్ అన్ అవర్ ఫోన్ వేరే స్విచ్ ఆఫ్ ఆయిచ్చు. నా వందర్రా, సరియా?
ஆ ஓகேப்பா ஆயிடுச்சுப்பா நான் வந்துடுறேன் ஒரு 10 மினிட்ஸில் அங்கே இருக்கிறேன் சரி நான் இருக்கிறேன் பாய் தேங்க்யூ சார் அயிப்பா ஏ பாபு எல்லாரா ఊరికాని ఊరు వచ్చావు భాష కూడా తెలీదు ఎలా బతుకుతావో ఏంటో ఇదిగో ఈ 100 రూపాయలు ఉంచమ్మా పర్వాలేదు మరి ఆ మాయకుడిలా ఉన్నాడు పాపం అదేంటి నా అకౌంట్లో డబ్బులు కట్టాపే ఓ మై గాడ్ ఏం జరిగింది వాడి 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 చేస్తుంటాడు అయ్యో నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయి అయ్యో ఓ మై గాడ్ నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయి ఓ మై గాడ్ నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయి నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయి ఏమైంది సార్ ఏం జరిగింది సార్ నా ప్రమేయం లేకుండా నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయి సార్ సార్ ఎవరో కుర్రోడు సార్ తమిళ మాట్లాడుతున్నాడు సార్ వాడు కాల్ చేసుకుంటారంటే నా మొబైల్ ఇచ్చాను సార్ ఏమైందో తెలీదు నా మొబైల్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు సార్ వాడు ఎలా వెళ్ళగానే నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయి సార్ నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయి సార్ సుబ్బారావు అంటే మీరు నేనే సార్ నేనే నందు మనం వచ్చే లోపలే వాడు టాస్క్ కంప్లీట్ చేసాడు అయ్యో ఏమైంది సార్ వాడి మెడ మీద పుట్టు మచ్చ ఉంది సార్ ఉంది ఇటువే వెళ్ళాడు ఇటే వెళ్ళాడు సార్ అవునండి వాడు మిస్ అవ్వడు ఓ మై గాడ్ టాస్క్ కంప్లీటెడ్ Switch to next target. జనాల జీవితాలు నాశనం చేస్తే ఏమొస్తుందిరా మీకు చెప్పరా ఎవరెవరు దీంట్లో సార్ ఏదో డబ్బు వస్తుంది చేశాను సార్ అంతేగాని నాకు ఇంకేం తెలియదు సార్ ప్లీజ్ సార్ డబ్బు కోసం ఎంత నీచానికి దిగజారా మీరు సార్ నిజంగా సార్ మా అమ్మ హాస్పిటల్ ఉంది సార్ ట్రీట్మెంట్ కోసం డబ్బులు లేక ఈ పని చేస్తున్నా సార్ అంతే సార్ నిజం చెప్పరా
సార్ నిజంగా నాకు తెలియదు సార్ ప్లీజ్ సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారా చెప్పు చెప్పరా కొడక చెప్పరా చెప్పకపోతే చెప్పేస్తా చెప్పు 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 ఎవడ్రా నా బాస్ సార్ అరే లౌడ్ స్పీకర్ ఆన్ చేస్తున్నాను ఏమైనా తేడా చేసావో చచ్చావే హలో మైక్ నన్ను పట్టుకోవడానికి చాలా బాగా ట్రై చేసావు కానీ నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు ఎవడ్రా నువ్వు నన్ను పట్టుకున్నంత మొగాడివారా నువ్వు నన్ను పట్టుకోవడానికి అక్కడ 13 జిల్లాల పోలీసులు ఏకంగా ఒక గవర్నమెంట్ నన్ను పట్టుకోవడానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నా నేను చిక్కలేదు నీకు ఎలా పట్టుబడతానని అనుకున్నావురా నన్ను పట్టుకోలేక నా దగ్గర పనిచేస్తున్న ఒక అమాయకుని పట్టుకొని హింసిస్తున్నావు మైక్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ మైక్ హీఈస్ జస్ట్ ఎ పపెట్ ఇన్ మై గేమ్ నందు డిఫరెంట్ లొకేషన్స్ లో చూపిస్తుందిరా ఏంటి మైక్ ట్రేస్ చేయాలని చూస్తున్నావా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఆయన ఎక్కడున్నానని ట్రేస్ చేస్తావు ప్రకాశం నల్గొండ కరీంనగర్ ఖమ్మం వైజాగ్ రాజమండ్రి ఏలూరు గుంటూరు అన్ని చోట్ల నేనే ఉన్నానా నువ్వెక్కడున్నా సరే ఎక్కడికి వెళ్తున్నా సరే ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఫినిష్ యూ కాస్కో నా కొడక ఏంటి నిన్ను పట్టుకోవడానికి 13 జిల్లాల పోలీసులు ఒక గవర్నమెంట్ ఎదురు చూస్తుందా కరెక్ట్ గా నేను వారం రోజులు ఫోకస్ చేస్తే నీ దుకాణం సదేస్తావు నా కొడక అదే నేను ఫుల్ టైం ఫోకస్ పెట్టానే అనుకో నీ ఓకే వదిలేస్తున్నా నీకు దమ్ముంటే రేపు సాయంత్రం 5 గంటల లోపు నన్ను పట్టుకోవడానికి ట్రై చేయి పట్టుకుంటే అప్పుడు ఒప్పుకుంటా నువ్వు మగాడివని ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బి రెడీ ఐ విల్ బి దేర్ ఇన్ నో టైం ఛాలెంజ్లు విసర్డం కాదు మైక్ వాటిని నిలబెట్టుకోవాలి అయినా నన్ను నువ్వు ఎలా పట్టుకుంటావు ఎలా ఉంటానో తెలుసా ఎక్కడుంటానో తెలుసా ఆల్ ది బెస్ట్ మైక్ సార్ ఏమో సార్ నేను ఎప్పుడు నా బాస్ని చూడడం కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు సార్ నిజంగా సార్ నేను చూడలేదు సార్ ఎలా ఉంటాడు సార్ 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 నేను ఎప్పుడు చూడలేదు కానీ మా బాస్ చేతికి మాత్రం ఒక టాటూ ఉంటుంది సార్ టాటూ సార్ అదేదో సంస్కృత్ లేదా హిందీలో ఉంటుంది సార్ హిందీ సంస్కృత్ సంస్కృత్ సార్ ఇంకా వీడితో పని లేదు వచ్చేయండి అసలు పర్సన్ ఎవడై ఉంటాడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి పాయింట్స్ అన్ని ఒక ఆర్డర్లో జాయిన్ చేసి తీసుకురా ఓకే సరేరా రే నందు
చా ఇప్పటి వరకు మనం చేసినంత వేస్ట్ అంటావా? లేదురా కుమో, వాడెక్కడి నుంచి తప్పించుకోలేడు. వాడి నెక్స్ట్ టార్గెట్ మచిలీపట్నం. ఎలా చెప్తున్నావు మచిలీపట్నం అని? మనం క్లియర్ గా చూస్తే వాడు ఇప్పటి వరకు హ్యాక్ చేసింది మనం ఛేదించిన లొకేషన్స్, కానీ మచిలీపట్నంలో మాత్రం ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదు. వాడు క్లియర్ గా మనకిచ్చిన క్లూ ఇదే, వాడి నెక్స్ట్ టార్గెట్ మచిలీపట్నం. నా గెస్ కరెక్ట్ అయితే వాడు ఖచ్చితంగా ఈ రోజు రేపు మచిలీపట్నం ట్రావెల్ చేస్తాడు. వాడిని మనం ఎలా పట్టుకుంటాం? గవర్నమెంట్ నుంచి మనకి ఏ సపోర్టు లేదు. వాడికి ఆ విషయం తెలియదు కాబట్టి వాడి మీద పోలీసునిగా ఉందనుకుని ఖచ్చితంగా రోడ్ వేసి వెళ్లే ఛాన్స్ తీసుకోడు. అలా అయితే ట్రైన్ లో వెళ్లే ఛాన్స్ లేదు కాబట్టి డీటెయిల్స్ బయటపడతాయని జాగ్రత్త పడతాడు. ఎయిర్వేస్ నో ఛాన్స్. మరి వాడు ఎలా వెళ్తాడు? సీవేసా? ఎస్, వాడుకున్న ఒకే ఒక ఆప్షన్ సీవేస్. ఖచ్చితంగా వాడు సీవేస్ త్రూ వెళ్తాడు. త్రూ సీవేస్ వెళ్లాలంటే వాడుకున్న ఒకే ఒక్క దారి మన వైజాగ్ పోర్ట్ ఏరియా. సో పోర్ట్ ఏరియాని కరెక్ట్ గా బ్లాక్ చేసుకుంటే వాడు ఖచ్చితంగా తప్పించుకోలేడు. మరి పోర్ట్ ఏరియా మొత్తం మనం ఎలా బ్లాక్ చేయగలం? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. కరెక్టే, అందుకే మొత్తం పోర్ట్ ఏరియా కాకుండా జాలర్లు వెళ్లే ఎంట్రన్స్ దగ్గర కరెక్ట్ గా నిలబెడితే చాలు. జాలర్లు వెళ్లే ఎంట్రన్స్ దగ్గర ఎందుకు? నా గెస్ కరెక్ట్ అయితే వాడు రేపు మార్నింగ్ జాలర్లందరూ చేపల వేటకు వెళ్లేటప్పుడు వాళ్లతో కలిసి ఏదో ఒక బోట్ లో మచిలీపట్నం వెళ్ళిపోతాడు. అదే వాడి ప్లాన్. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? ఎందుకంటే వాడికి ఇలా అయితే కస్టమ్ చెకప్స్ ఉండవు, చాలా సేఫ్ అండ్ రిస్క్ తక్కువ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఎవరికి డౌట్ రాదు. సో మన లక్కీ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ ఓన్లీ వన్ ఎంట్రీ అండ్ వన్ ఎగ్జిట్. మనం కరెక్ట్గా ఎంట్రన్స్ టార్గెట్ చేసుకుంటే వాడు డెఫినెట్గా దొరికేస్తాడు సార్. ఎంట్రన్స్ దగ్గరైనా మనం పట్టుకోవడం ఎలా? ప్రతి ఒక్కరిని చేయి చూపించమని అడగలేం కదా. అది కరెక్టే. ఇన్కేస్ అలా అడిగినా ముందే జాగ్రత్త పడి మనకి తెలియకుండానే ఎస్కేప్ అవ్వచ్చేమో. ఎస్, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్. డకోమో, నువ్వు ఒక పని చేయి, ఫేక్ ఇన్ఫర్మేషన్తో లోకల్ ఫిష్ మార్కెట్ ఏజెన్సీకి సంబంధించిన పాంప్లెట్స్ జాలర్లందరికీ ఇవ్వు. యాడ్ అడ్వైజ్ ఇస్తున్నట్టు ఎంట్రన్స్ దగ్గర ఉండి ఎవరిని మిస్ చేయకుండా ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి పాంప్లెట్స్ పంచు. కరెక్ట్ నందు, పర్ఫెక్ట్. వస్తే పక్కా లాక్ అవుతాడు. మరి మనం అనుకున్నట్టు అంత అవుద్దంటావా? అయితే వాడు చేసే హ్యాకింగ్స్ కి విశాఖపట్నంలో పోలీస్ స్టాప్ పెట్టచ్చు, లేదా మచిలీపట్నం, కళింగపట్నం, కాకినాడ, కొవ్వూరు, నెల్లూరు, ఇలా ప్రతి చోట ప్రతి నగరంలో మరణా మోసపోయే వందల మంది ఇంకా బలవుతూనే ఉంటారు. విశాఖపట్నంలో పట్టుకుంటేనే పట్టుకోగలం, లేదంటే విశాఖపట్నం దాటి మచిలీపట్నం వెళితే ఇంకెప్పటికీ పట్టుకోలేం. వాడిని ఆపడం చాలా కష్టం. ఇదే మనకున్న లాస్ట్ ఛాన్స్. ఎవరిని వదలకుండా పాంప్లెట్ ఇవ్వు. అలర్ట్గా ఉండండి, వాడు ఎనీ టైం దొరకొచ్చు. మీరు తొందరగా వచ్చేయండి రా. ఓకే, వచ్చేస్తున్నా సార్. అలర్ట్. అయ్యో, ఆగ్రో.
రారా సార్ చూసుకుంటారు. నాలుగు గోడల మధ్య ఏడుద్దు గాని పద. హలో సార్, రఘు గారు బాగున్నారా? సార్ మీరా? బాగున్నాను, మీరేంటిలా? రండి కూర్చోండి. మీ వాడు డబ్బులు వాడేసుకున్నాడు అనుకున్నారు కదా? అవును. దాని వెనక ఒక పెద్ద స్కామ్ ఉందండి. అవునా? అలాగే ఆ డబ్బులు కూడా తిరిగిచ్చేద్దామని వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అసలు ఎలా జరిగింది ఇదంతా? మీ వాడిని మీరు అపార్థం చేసుకున్నారు, కానీ జరిగిన విషయం ఏంటంటే మీలాగే ఎంతో మంది దగ్గర ఎంతో డబ్బు కాజేసింది ఒక క్రిమినల్. ఓహో. వాడి కోసం 13 జిల్లాల పోలీసులతో ఒక మినీ గవర్నమెంట్ నానా తిప్పలు పడుతుంటే కేవలం రెండు వారాల్లోనే మీ వాడు వాడిని పట్టుకున్నాడు. వాడి దగ్గర నుంచి మనీ రికవర్ చేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఓ, సో కైండ్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ. నందు, ఏ నందు. ఆ నాన్నా. రే నాన్నా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను రా, ఐఎమ్ సారీ రా. మీరు సారీ చెప్పడం ఏంటి నాన్న? ఓకే సార్. నందు, కమిషనర్ గారు మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఆఫర్ చేశారు. ఓ, సాధించావు నాన్న, చాలా హ్యాపీగా ఉంది. ఇంకేముంది, పెళ్లి చేసేద్దాం ఇంకా, ఏమంటావు? క్షణమైన ఒక యుగమే
జతలు తోడుంటే ఓ నా ఊహల రాజువని ఓ నా శల రూపమని ఓ నా మనసున దైవమని జతలో తో